పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో లారీ ఓనర్స్ వామపక్షాల ఆధ్వర్యంలో పెట్రోల్ ధరలకు నిరసనగా రాస్తారోకో నిరసన ప్రదర్శన చేశారు. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా నేడు వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన కార్యక్రమం లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టింది. లారీ ఓనర్స్ మాట్లాడుతూ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించకపోతే కనుక రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్టు నిలుపుదల చేస్తామని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన చేసే పని ఏంటంటే ఇన్స్టెంట్ గా ఈవేళ మనం డీజిల్ కొట్టించుకున్నా పెట్రోల్ కొట్టించుకున్నా వెంటనే యాడైపోతాయి ట్యాక్స్. మనం 100 రూపాయలు కొట్టించుకుంటే 35 రూపాయలు అసలు రేట్ అయితే 65 రూపాయలు ట్యాక్స్ కింద పోతుంది. ప్రతి లారీ కూడా 10,000 రూపాయలు డైలీ కొట్టేస్తున్నాం. 3,500 ఖరీదైతే 6,500 రూపాయలు ట్యాక్స్ కింద పోతుంది. ఎందుకునే ఈ రంగాన్ని మీదే పట్టారో నాకు అర్థం కావట్లేదు. ఈ రంగం మొత్తం కృతీలైపోయే స్థాయికి ఎదిగింది. ఏమి లారీలు చెప్పలేని పరిస్థితుల్లోనూ మేము చాలా గెంటుకొస్తున్నాం. ఈ బాధ పెంచలేము. రోజు రోజుకి పెరిగిపోతున్న ఆ రేట్లకి అనుగుణంగా మేము మార్చలేము. ఏ రేట్లు ఉన్నా ఆ రేట్లకి మేము దిగుతూ మేము చాలా నలిగిపోతున్నాం. ఇటువంటి వాళ్ళు ఎందుకు అవలంబిస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక లారీ కొత్త లారీ బయటకు వస్తే 10 లక్షల రూపాయలు జిఎస్టీ కింద గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ లారీలు వాహన రంగం బాగోలేని పరిస్థితుల్లో కొత్త లారీలు తీసుకోపోవడం వల్ల ప్లాంట్లు అశోక్ లేలాండ్ టాటా వాళ్ళు కూడా ప్లాంట్లు మూసేసుకుని కూర్చున్నారు. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సిన ఎంతో ఆదాయం పోతుంది. అది చూసుకుంటాం మానేసి ఇన్స్టెంట్గా ఈ ఆల డీజిల్ కొట్టించుకుంటే వెంటనే అది ఇదైపోతుంది. వాళ్ళ బాధలు ఏంటని మనకు ఆలోచించకుండా